Inela Pandituna Kendra Vidhana Lanu Nisistu, Anthuran Chepatunatlu, Kotokutam Emilia Vanama Venkateswara Ravanaru, Kendra Prabutva Prajaswamika, Asambadda Karyakramalapai, Porata Sagistamannaru, E Dharma Yuddhaniki, Kalisivacche Variki, Ahvanam Palukutunnamani, E Nirasana Karyakramamlo, Emmelyelu, MLClu, Sthanika Prajaprathinidhulu, Palgontarani, Ayana Velladicharu. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి సహా పలువురు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏది ఏమైనా సరే ప్రాణాలపైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మన రైతుల్ని కాపాడుకోవాలి. ఎంతో కష్టపడి భూమి దున్ని వరి నాట్లు వేసి అతివృష్టి అనావృష్టికి ఎదుర్కొని ఆ వరి పెంచి పెద్ద చేసి ఆ వడ్లని నూరిపోతి ఇంటికొచ్చేదాకా బిక్కు బిక్కుగా ఉండి ఇప్పుడు ఏమవుతుందో అతివృష్టి అనావృష్టిని తట్టుకుని ఆ రైతు కష్టపడతా ఉండి చేసి వచ్చే అటువంటి పరిస్థితిలో ఇది అన్యాయం. దీన్ని ఎదుర్కోవాలి. మన ప్రభుత్వం ఎప్పుడు రైతుల ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉండే ప్రభుత్వం ఉద్దేశంతో ప్రత్యేక ఆయన ఒక శ్రీకారం చుట్టూ సంతాన తర్వాత, ఎందుకంటే అంతవరకు కూడా ఆయనతో కేంద్రం రాష్ట్రం బాగా ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి అనే ఉద్దేశం చేస్తే వారు పూర్తిగా మనల్ని విస్మరించి మన మీద పెత్తం చెలాయించే కార్యక్రమం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం. అందుకోసమే అదే కాదు గ్యాస్ ధరలు పెంచడం జరిగింది, పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ఎవరైతే అడ్డం దిగుతారో వారి మీద